Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. YCP Maro Sanchalana Niranayam, Nelluru Rajakeyalalo Anuhyam. Adhikara YSR Congress Party Kichendina, Nelluru Rural Sesana Sabhyudu, Kotam Reddy Sridhar Reddy Vyavaharam, Teramedi Kochina Tarvata, Konni Anuhya Parinamalu Chotu Chesukuntunnayi. పార్టీకి చెందిన జిల్లా నాయకుల ప్రక్షాళన చేపట్టినట్లే కనిపిస్తోంది అగ్రనాయకత్వం. ఉమ్మడి నెల్లూరు జిల్లాలో గల దాదాపుగా అన్ని నియోజకవర్గాల్లోనూ మున్ముందు మరిన్ని కీలక మార్పులు చోటు చేసుకుంటాయనే సంకేతాలను పంపించింది. మొన్నటికి మొన్న సీనియర్ నాయకుడు తిరుపతి జిల్లా వెంకటగిరికి చెందిన వైఎస్ఆర్సీపీ శాసనసభ్యుడు ఆనం రామనారాయణరెడ్డి అధికార పార్టీపై తిరుగుబాటు బావుట లేవదీశారు. సొంత పార్టీ ప్రభుత్వంపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. బహిరంగంగానే ప్రభుత్వ పెద్దలను విమర్శించారు. అధికార యంత్రాంగాన్ని తప్పుబట్టారు. మంత్రి పదవి లభించకపోవడం వల్లే ఆయన పార్టీకి వ్యతిరేకంగా గళం విప్పారనే విషయం బహిరంగ రహస్యమే. ఇప్పుడు అదే బాటలో నెల్లూరు రూరల్ శాసనసభ్యుడు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి నడుస్తున్నారు. పార్టీలో తిరుగుబాటు జెండా ఎగరవేశారు. తనను అనుమానించినా అవమానించిన పార్టీలో ఉండకూడదని నిర్ణయించుకున్నానని స్పష్టం చేశారు. ఇదే విషయాన్ని ఆయన బహిరంగంగా ప్రకటించారు. వచ్చే ఎన్నికలలో వైఎస్ఆర్సీపీ నుంచి పోటీ చేయట్లేదని తేల్చి చెప్పారు. అందుకే బహిరంగంగా తాను మాట్లాడాల్సి వచ్చిందని వివరించారు. తన ఫోన్ను ట్యాప్ చేస్తున్నారంటూ ఆయన సొంత పార్టీపై విమర్శలు గుప్పించారు. ఈ పరిణామాల మధ్య వైఎస్ఆర్సీపీ అగ్రనాయకత్వం జిల్లాలోని కీలక నియోజకవర్గాలపై దృష్టి సారించింది. తొలుత ఉదయగిరిపై ఫోకస్ చేసింది. ఇక్కడ పార్టీ పరిశీలకుడిని మార్చివేసింది. ఇప్పటి వరకు అబ్జర్వర్గా వ్యవహరిస్తోన్న కొడవలూరు ధనంజయరెడ్డిని తొలగించింది. ఆయన స్థానంలో మెట్టుకూరు ధనంజయరెడ్డిని నియమించింది. ఈ మేరకు తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. ఆనం రామనారాయణరెడ్డి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వ్యవహారాన్ని పరిశీలించిన తరువాత చిన్న చిన్న అంశాలకు ప్రాధాన్యత ఇస్తోంది. లోపాలను ఏమాత్రం ఉపేక్షించదలుచుకోనట్టే కనిపిస్తోంది. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఉదయగిరి అసెంబ్లీ నియోజకవర్గ పరిశీలకులుగా ఉన్న కొడవలూరు ధనంజయరెడ్డి స్థానంలో మెట్టుకూరు ధనంజయరెడ్డిని నియమించినట్లు కేంద్ర కార్యాలయం తెలిపింది. మెట్టుకూరు ధనంజయరెడ్డి ఇదివరకు కాంగ్రెస్ పార్టీలో పనిచేశారు. నెల్లూరు జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ లిమిటెడ్ చైర్మన్గా వ్యవహరించారు. సుదీర్ఘకాలం పాటు కాంగ్రెస్లో కొనసాగారు. రాష్ట్ర విభజన సమయంలో ఆయన కాంగ్రెస్ పార్టీని వీడారు. వైఎస్ఆర్సీపీలో చేరారు. ఇప్పుడు ఆయనను ఉదయగిరి అసెంబ్లీ నియోజకవర్గం పరిశీలకుడిగా నియమించింది పార్టీ.